తప్పించుకొచ్చిన చంద్రయ్య గడే ఇదంతా ఏదో చేస్తున్నాడు. హనుమానం లేదు, ఖాయంగా వాడే. మునసబో, మన గ్రహాలన్నింటినీ ఆ చంద్రయ్య గడి కొంప మీదకు తోలి వాడి పెళ్ళాన్ని జుట్టు పట్టుకుని ఈడ్చుకుని నా వాకిల ముందు నిలబెట్టు, మిగతా విషయం నేను తెలుసుకుంటా. అలాగే. ఏవే సావిత్రి, చిక్కుడుగా కూర వండుతున్నావా? ఊర్ని వంకాయ పచ్చడి కూడా చేస్తున్నావు? అంటే మీ ఆయన ఇంట్లో ఉన్నా అన్నమాట? ఇక్కడున్నాడా అక్కడున్నాడా? ఇక్కడే ఉన్నాను రా. చెప్పినట్టే చేస్తా. బాబు, ఇన్నాళ్ళ నుంచి ఎట్టుని ఎట్టుడిగా ఉండకుండా కామందుకి ఎట్టి సగరీ చేశాను బాబు. ఇంకా మేము వదిలిపెట్టం బాబు. బాబు, మమ్మల్ని క్షమించండి బాబు. కన్నీళ్లతో కాళ్ళ మీద పడినంత మాత్రాన మన చంద్రయ్య చట్టం కోరల నుంచి బయటపడ్డు. నిర్దోషిని దోషిగా నిరూపించి ఆ చట్టం కళ్ళు మూసిన రాజారావుని మెడపట్టుకుని న్యాయస్థానానికి ఇడ్చికెళ్ళాలి. పదండి పోదాం. అవును, వెళ్దాం. రండి, లేవండి. ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, అయ్యా ప్రెసిడెంట్ గారు, మన మనుషులే మనకి ఎదురు చేశారు. ఆఖరికి నవగ్రహాలు కూడా మన మీద తిరుగుబాటు చేశారు. మనం ప్రాణాలతో బయటపడాలంటే అర్జెంటుగా పారిపోవడం ఒక్కటే మార్గం. రండి బాబు, రండి రండి. మర్యాదగా అడ్డు తప్పుకోండి. ఆఖరిసారి చెప్తున్నాను, మర్యాదగా అడ్డు తప్పుకోండి, లేదా కాల్చి పారేస్తాను. ఒరి ఒరి, thank you.
సరే నా ప్రాణాలు కాపాడు. నేను నీ కన్ను తండ్రినిరా. ఆ కత్తి లైట్ చనిపోయే ముందు నేను మొదటిసారిగా నిజం చెప్తున్నాను. ఆ నరసయ్య హత్యకి చంద్రయ్యకి ఏ సంబంధం లేదు. చట్టాన్ని మోసం చేసి నేను దాచుకున్న ఆస్తులన్నింటినీ చట్టపరంగా చెందవలసిన వారికి అందచేయండి. అంతే. చేస్తే గవర్నమెంట్ ఒప్పుకోదు. నాన్నగారండి నాన్నగారండి, ఏనుగంటే పీనుగండి, పెద్ద తద్దినం పెట్టండి అన్నారు. వీడికి కాదురా, ఈ ఊరికి పెట్టిన సెరిగి పెట్టేస్తాను తద్దినం. రా